తన తండ్రి మీడియాపై దాడి చేయటం బాధ కలిగించింది అన్నారు మంచు మనోజ్. ఈ విషయంలోకి తన భార్య, 7 నెలల కూతురి పేరు లాగుతున్నారు. నేను సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను, ఎవరి ఆస్తి నేను అడగడం లేదు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు చెబుతానన్నారు మంచు మనోజ్. ప్రేమించి అమ్మాయి కోసం పోరాటం చేసే క్రమంలో తన తండ్రికి తనకు మధ్య విభేదాలు సృష్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాపై తన తండ్రి చేసిన దాడికి క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. తనకు అండగా నిలబడిన వాళ్లకు ఇలా జరగడం ఊహించలేదన్నారు. ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి తన తండ్రి కాదని చెప్పారు. అంటే మోహన్ బాబుని తన తండ్రి కాదన్నారు మంచు మనోజ్. ఎందుకంటే అక్కడున్న వారు ఆయన బ్రెయిన్ని పూర్తిగా వాష్ చేశారని, తన తండ్రి దేవుడని, ఇలా ఉండేవాడు కాదని చెప్పుకొచ్చారు మంచు మనోజ్. అంటే తన తండ్రి ఒకప్పుడు ఉన్నలా ఇప్పుడు లేరని చెబుతున్నారు మంచు మనోజ్. మోహన్ బాబు చేసిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాలు జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద ధర్నా చేశారు. దీనికి మంచు మనోజ్ సంఘీభావం ప్రకటించారు, వారితో కలిసి ఆందోళన చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై బోరున విలపించారు. ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడు ఊహించలేదన్నారు మంచు మనోజ్. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా అవి సామరస్యంగా పరిష్కారం కాలేదన్నారు. మీడియాపై దాడి చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. అంతేకాదు, ఈ విషయాల్లోకి నా భార్య, అలాగే 7 నెలల కూతురిని కూడా లాగుతున్నారు. నేను ఎవరి డబ్బు ఆశించడం లేదు. నా సొంత కాళ్ళ మీదే నేను నిలబడుతున్నాను. నాకు ఎవరి ఆస్తి అక్కర్లేదు కూడా. ఈ విషయాలన్నిటిపై నేను ప్రెస్ మీట్ కూడా పెడతానన్నారు. ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదన్నారు మంచు మనోజ్. తన భార్య 7 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో బాధలు అనుభవించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మంచు మనోజ్. తన బంధువులపై దాడి చేశారని ఆయన తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారు. ఇన్నాళ్లు ఆగాను, ఇక ఆగలేనని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నానన్నారు మంచు మనోజ్. అన్ని విషయాలు మీడియాతో పంచుకుంటానన్నారు. తనకు తన తండ్రి దేవుడని, అసలు ఆయన ఇలా ఉండేవాడే కాదన్నారు. తన తండ్రి స్నేహితులు చెప్పడం వల్లే అక్కడి నుంచి తిరిగెళ్లానని, ఆ ఇంటిని వదిలేదే లేదన్నట్టుగా చెప్పారు మంచు మనోజ్. అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఈ విషయాలన్నిటిపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు మంచు మనోజ్. అయితే ఆ తర్వాత తిరిగి తన నివాసానికి వెళ్లారు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు. చాలాసేపటి వరకు బయట కారులోనే ఉండిపోయారు మంచు మనోజ్ దంపతులు. ఎంతకీ గేట్ ఓపెన్ చేయలేదు. అక్కడున్న సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు. తమ 7 నెలల పాప లోపలే ఉందని మౌనిక ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో మంచు మనోజ్ తన బౌన్సర్లతో గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారు. పూర్తిగా మోహన్ బాబు నివాసాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇది ఇలా జరుగుతుండగానే మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు. ఇది చాలా దారుణం. జర్నలిస్టు ఏ ప్రశ్న అడగకముందే తన చేతిలో ఉన్న మైక్ను లాక్కొని మరీ అదే మైక్తో ఆ జర్నలిస్టు తలపై దాడి చేశారు. ఆ జర్నలిస్టు అయ్యప్ప మాలలో ఉన్నారు. అయినా సరే మోహన్ బాబు తన ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేకపోయారు. కొడుకులను క్రమశిక్షణలో ఉంచడమే కాదు, తన క్రమశిక్షణను కూడా కోల్పోయారు మంచు మోహన్ బాబు. మొత్తానికి ఈ విషయాలన్నింటిపై కూడా మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. మరి ఆయన ఏం చెబుతారా అన్న ఆసక్తి అందరికీ ఉంది. ఏం జరగబోతుందో చూద్దాం. సార్ది ఫేస్ కనబడట్లేదండి. సార్ చెప్పండి. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా
నాకు ఫోన్ చేసేదండి, నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాలు మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు కదా 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్. మనోజ్ నువ్వు 8 సంవత్సరాలు ఇంటికి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు, మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్యేమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. ఇలాగ ప్రెస్ మీట్ పెట్టాల్సిన వస్తుంది, ఇలా మాట్లాడాల్సిన వస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీకి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. సీ టు ఆల్ ద మీడియా, యునో, టు ఆల్ ద రెస్పెక్టెడ్ మీడియా పీపుల్ ఆల్సో, ఒక 3 తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు. ప్రాబబ్లీ మీరందరూ 3rd జనరేషన్. ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు, మీడియా యాజమాన్యంతో ఎలాగ రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇళ్లల్లోనూ ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ ఇట్స్ ఇన్న మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, యునో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఇంక ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్, యునో. ఇట్స్ వెరీ వెరీ, యునో, పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యునో, మా నాన్న ఏమైనా తప్పు చేసి ఉంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం.